హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్ టు గార్డెనర్ ఫ్రెండ్స్. నా పేరు స్వాతి అండ్ నేను మెంబర్ ఆఫ్ లైట్ వెయిట్ గార్డెనర్ గ్రూప్ అండి. నా గార్డెన్ ఇవాళ మీకు చూపిస్తున్నాను. నేను స్టార్ట్ చేసి 2 to 3 months అవుతున్నాను కంప్లీట్గా. ఇది వాము మొక్క లేకపోతే సోంపో తెలియట్లేదు, తెలిస్తే చెప్పండి. అంటే టేస్ట్ చూస్తే కొంచెం వామ్లా అనిపిస్తుంది, సోంపు అనుకుంటున్నాను. దానంతా అదే వచ్చిందనమాట. స్వరూప గారి వల్ల మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉందండి. అండ్ మెయిన్ థ్యాంక్స్ టు స్వరూప గారు. ఇది కర్పూర తులసి అండి. ఇది బెండ. ఇది గురింత చెట్టు అండి, మా పాప గురించి వేసాను అనమాట. ఇవన్నీ స్టార్టింగ్ వేసినాయి అనమాట, ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు. ఇది నేను సరదాగా బాన్సై చేశానండి. ఇది మందార మొక్క, ఇంకా ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అది రాలా. ఇవన్నీ టమాటా అండి, అన్నీ నాటు టమాటా వేసాను, బాగానే వచ్చినాయండి. ఇది నల్ల వంకాయ, ఇది తెల్ల వంకాయ. అండ్ అది దోసపాదండి, దానికి అలాగా సెట్ చేశాను పాదుకి పాకడానికి. అందులోనే బీరపాదు కూడా ఉంది. ఇది జామ మొక్క, ఇది నూరువరహాలు అంటారు కదా. ఇది మల్లెంటు పెట్టానమాట, లైటే కొంచెం చిగురు స్టార్ట్ అవుతుంది. దాంట్లోనే మునక్కొడు పెట్టానంటే అది వచ్చాక, చిగురు వచ్చాక నేను మారుస్తాను. అండ్ ఇది కూడా మునగండి. ఇది ఆనపకాయ పాదు. సెకండ్ది వచ్చిందండి పింద. ఇది కూడా మునగే, చిగురు స్టార్ట్ అయింది. ఒక పేరు పెట్టి 15 days అవుతుంది. మా పెద్దమ్మ గారి ఇంట్లో నుంచి తీసుకొచ్చాను అనమాట. ఇదంతా దోసపాదు, ఈ బెండపాదు అన్నీ మిక్సింగ్ అండి. ఇది కరివేపాకు, అన్నీ ప్రూన్ చేస్తానమాట. ఆకులు అవి అంత నీట్గా రాకపోతే ఇప్పుడు కొంచెం చిగురు స్టార్ట్ అయింది. ఇది ఇన్సులిన్ అండి ప్లాంట్. దీంట్లోనే పాలకూర కూడా వచ్చింది, అంటే సీడ్స్ వేశాను. ఇది పచ్చిమిర్చి, ఇది లవంగ తులసి అండి. ఇది మామిడి మొక్క అండి, అందులోనే ఇది ముళ్ళంకాయ వస్తున్నట్టుంది. యాక్చువల్లీ గ్రూప్లో అడిగాను నేను ఇదేంటని. ఇది మామిడి మొక్కే, చుట్టూరు మల్చింగ్ గురించి అలా ఆ ప్లేస్లో ఇలా వేసాననమాట పాలకూర. ఇది నిమ్మ మొక్క అండి, ఇది మెంతికూర అండి. ఇది దానిమ్మ మొక్క, దాని మొక్కలో మళ్ళీ ఇది పెట్టానమాట. మొక్కజొన్న ఒకటి, తులసి ఒకటి అండి. ఇది మామిడి మొక్క,
ఇది పక్కనేమో ఆవాలు మొక్క. ఇది సీతాఫలం గోల్డ్, ఇప్పుడే చిగురు వస్తుంది ప్రూనింగ్ అది చేశాక. కిందేమో మల్చింగ్ కింద దండలు అవి వేసాను, అందులో నుంచి నాకు ఈ బంతినార వస్తుంది. స్టార్ట్ చుట్టూరు గోంగూర. ఇదేమో ఇంట్లో సీడ్స్ వేసాను అనమాట, నేను తిన్నవి కూర్చోవి అవి ఇప్పుడు వస్తున్నాయి. వాటికి పందిర్లాగా ఇలాగ వర్టికల్గా వేద్దామని చెప్పి ఇలాగ స్టిక్స్ పెట్టాను. ఇవేమో మొక్కజొన్న అని ఇది టమాటా, పక్కనేమో ఇవి పాదు బీర అనుకుంటున్నాను, మర్చిపోయిన ఏమేసాను. ఇవన్నీ ఈ ఫోర్ ట్రేస్ మాత్రం నేను స్వరూప గారు చెప్పినట్టు ట్రై చేశాను. ఎన్ని టాకులు అవన్నీ ఆమెకి చెప్తాను. ఇంతకుముందు అయితే నేను ఓన్లీ వర్మీ కంపోస్ట్, సాయిల్, కొంచెం మెన్యూర్ అది కలిపేదాన్ని, కోకో పిట్. ఇప్పుడు రెండు టాకులు అవి కూడా వేస్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఒకటి చేశాను, నాకు అది బాగుంది, సక్సెస్ అనిపించింది. ఒకటే చూపిస్తాను, వంకాయలు అవి ఉంటాయి. అండ్ ఈ ఫోర్ ఏమో ఇప్పుడు బెండనారు వేసాను అనమాట. ఇదేమో ఉసిరి, ఇదేమో బంతి నారు. అన్నీ విడివిడిగా ఇలా పెట్టాను అనమాట. చిన్న మిర్చి ప్లాంట్ ఇది. అండ్ ఇది టమాటాస్ వచ్చినాయండి, దీనికి తర్వాత ఆకుముడత ప్రాబ్లం వస్తే అన్నీ ప్రూన్ చేసి వేరే రీపాట్ చేశా. సో చిగురు వస్తుంది ఇప్పుడు మళ్ళీ చూడాలి. ఇది చుక్కకూర అండి. ఇందులో నేను బచ్చలు వేసాను కానీ రాలేదు, మిగతా వచ్చినాయి ఏంటో పాదులు. దోశ అనుకుంటున్నాను, పొనగంటి కూర, క్యాప్సికమ్. ఇది కొత్తిమీర వేసాను కానీ రాలేదు, ఇవన్నీ వచ్చినాయి, రకరకాలు వచ్చినాయి. ఒకసారి వచ్చింది కొత్తిమీర, నెక్స్ట్ టైం రాలేదు. మరి చూడాలి, వేరే ట్రై చేయాలి. ఇది హార్వెస్ట్ చేశాను మొన్న తోటకూర. అండ్ ఇది సీడ్స్ కోసం ఉంచాను. ఆల్రెడీ ఇంతకుముందు సీడ్స్ కూడా తీసాను ఒక వేరే ప్లాంట్ నుంచి తోటకూర. ఇప్పుడు మళ్ళీ సెకండ్ వన్ అండి. ఇది ఇది తోటకూర, పొనగంటి కూర, పాలకూర, గోంగూర, పాలకూర. ఇది ఆకుకూరలు కొంచెం ఎక్కువ వేసాను అండి, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి యూజ్ అవుతుంది చెప్పాలంటే. ఇది చెట్టు చిక్కుడు, మధ్యలో బెండ, ఇది మీ చెరీ టమాటా సార్, ఇది పచ్చిమిర్చి. ఇది కొమ్మ తీసుకొచ్చి పెట్టాను, ఫ్లవరింగ్ వస్తుందండి, కొమ్మ తీసుకొచ్చి పెట్టింది. ఇది రాలేదు కానీ అది వచ్చింది. ఇవన్నీ బంతి నారు వచ్చేసిందండి, చెప్పాను కదా. ఇవి మార్నింగ్ బాగానే ఉన్నాయి, ఇప్పుడు ఇలా వచ్చింది ఎందుకనో. నిన్న నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను నిన్న ఈవినింగ్, మార్నింగ్ కూడా బాగుంది. ఇది కూడా మరి నేను వేసినవి కాదు, ఇవే సీడ్స్ వస్తున్నాయి, సీడ్స్ వేసి వేయలేదు. ఇది నిమ్మ మొక్క అండి, ఇది క్యాప్సికమ్. ఫోర్ క్యాప్సికమ్ అండి. ఇది క్లస్టర్ బీన్స్ అండి, ఇంట్లో తెచ్చిన దాంట్లో అదే వేసాను. నాలుగు వేస్తే రెండేమో ఇలా వచ్చినాయి. ఇది పాకుతుంది మరి, నాకు ఐడియా లేదు అసలు క్లస్టర్ బీన్స్ ఎలా పాకుతుందని. అండ్ మిగతా రెండు వేసి అండి, ఇవి మిగతా రెండు. ఇది క్యాప్సికమ్ను పుచ్చో ఒక దాంట్లో వేసానండి. ఇది కొన్ని పుచ్చో కొంచెం రౌండ్ షేప్ రావట్లేదు, ఇలా వస్తున్నాయి. స్వరూప గారు చెప్పినట్టు వేసింది ఇదేనండి, బాగానే వచ్చింది, నాకు డిఫరెన్స్ అనిపించింది. మార్నింగ్ కట్ చేశాను కొన్ని వంకాయలు, ఇవి మిగతా వచ్చాను వచ్చాను ఎలిఫెంట్. ఇవి తోటకూర, ఉల్లికాడలు అన్నీ
వస్తున్నాయండి అవి. ఇది కరివేపాకు, ఇదేమో రణపాలు అంటారు కదా, అది అది లీవ్స్ పెడుతున్నాయి అనమాట. అలా దాన్ని ప్రాపగేట్ చేయొచ్చు అన్నారు. సో లీవ్స్ పెడితే మళ్ళీ వస్తున్నాయి అన్నమాట ఇవన్నీ. యాక్చువల్గా నాలుగు లీవ్స్ పెట్టి వచ్చినాయనండి. ఇది కరివేపాకే స్టార్ట్ అవుతుంది చిగురు కొంచెం. మొత్తం అన్ని ప్రూన్ చేస్తానండి, ఆకు బాగాలేదని. సో రామ తులసి, కృష్ణ తులసి, పాలకూర, రోజ్ ప్లాంట్, ఇది లెమన్ గ్రాస్ అండి, డ్రాగన్ అండి ఇది, ఇది రోజే. ఫ్లవర్స్ గురించి వెయిట్ చేస్తున్నాను. సో ఇది టమాటా అండి, ఇది కూడా సీడ్స్కే ఉంచేసాను. ఇక సంథింగ్ ఫ్లవర్స్ అవి బాగున్నాయని తీసుకున్నాను. ఇందులో పుదీనా పెట్టాను, పచ్చిమిర్చి, ఇంకా మిగతా అన్నీ వాటంతటా వచ్చినవి అండి. ఇవన్నీ రీసెంట్గా పెట్టినాయండి, ఇవి చెర్రీ టొమాటోస్. ఇది రీపాట్ చేశాను, కొంచెం కలర్ అది మారింది, చూడాలి ఎలా ఉంటుందో. ఇవన్నీ ఎండుటాకులు కానీ సపరేట్గా ఇలా బిన్స్ పెట్టాను. నా హస్బెండ్ అండి, ఈ కరోనా లాక్డౌన్ వల్ల సో హెల్పింగ్ అన్నమాట నాకు. ఇది దోసపాదే అనుకుంటున్నాను, ఇవి రెండు. ఇదేమో నేను ఇంట్లో తిని పెట్టిన సీడ్, సపోటా. ఇవన్నీ మరి చూడాలి ఏమి వస్తాయో ఏంటో. దోసపాదనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇది జామ అండి. సో ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందండి, ఇవాళే వచ్చింది, నిన్న ఈవినింగ్ కూడా లేదు. అదొక హ్యాపీ. ఇది నా బాల్కనీ గార్డెనింగ్ అండి. బాల్కనీలో జస్ట్ ఓన్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెట్టాను. ఇవన్నీ రోజర్ అండి, మళ్ళీ తోటకూర విత్తనాలు కూడా వేసాను అన్నమాట. ఇది లిల్లీ, ఇదేమో పుదీనా, ఇది వామ్ అండి, పచ్చిమిర్చి, ఇవన్నీ చెర్రీ టమాటోస్ పైన. తులసి మొక్క, ఇదేమో మనీ ప్లాంట్. ఇది ఇంకో బాల్కనీ అండి, చామంతి మొక్కలు, ఏమో ఇందులో కూడా జర్బెరా ఉంది అండ్ గుంట గలుగు రాక కూడా వచ్చింది. అలోవీరా, ఇదేమో సరస్వతి ప్లాంట్, ఇది పుదీనా టబ్ అండి. ఆవాల్ మొక్క, ఇదేమో లెమన్ గ్రాస్. ఈ చివరేమో ఇవి రణపాలు. దీని నుంచి పైన ప్రాపగేట్ చేసి పెట్టాను అన్నమాట.